టీడీపీకి కంచుకోటలో ఉన్న ఆ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి చూస్తే తెలుగుదేశం కంచుకోటలో ఆ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరబడిందా? నెలకో రోజు జిల్లాకు వచ్చే ఇన్ఛార్జ్ మంత్రి తీరుతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయా? సమన్వయ కమిటీ భేటీల్లో సత్తా ఉండడం లేదా? టీడీపీకి ఆది నుంచి అండగా ఉన్న ఆ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఆ జిల్లా ఏది? తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇది వినాల్సిందే. రాజకీయ చైతన్యానికి ఆ జిల్లా పెట్టింది పేరు. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా ప్రజలు ఆ పార్టీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ జిల్లా ప్రజలు తమ వైపే ఉంటారన్న ధీమా సదరు పార్టీ నేతల్లో ఏర్పడిపోయింది. అలాంటి జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఆ పార్టీ తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆ జిల్లా ఏంటో అనుకుంటున్నారా? అదేనండి, ఉత్తరాంధ్రలోని సిక్కోలు జిల్లా. ఈ జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అంతర్గత విభేదాలు పార్టీని పీడలా వెంటాడుతున్నాయి. అధినేత మందలించిన మార్పు లేని రాణి శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పసుపు పార్టీ ప్రేమికులు తికమికపడుతున్నారు. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 టీడీపీ విజయం సాధించింది. తదనంతర పరిణామాల్లో భాగంగా వైసీపీ నుంచి గెలుపొందిన కలమట వెంకటరమణ పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 8 చేరింది. అంతటి ప్రజాబలం సంపాదించుకున్నా అధికార పార్టీ నేతల తీరుతో శ్రేణులు స్థిమితంగా ఉండలేకపోతున్నాయి. ఐవీఆర్ఎస్ సర్వే నివేదికల ఆధారంగా అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు సిక్కోలు నేతలను మందలించారు. అయినా ఫలితం కనిపించడం లేదన్న మాట పార్టీలోనే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీలో ఉన్న లొసుగులను ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమైందన్న భావన తెలుగు తమ్ముళ్లలో ఏర్పడింది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పీతాని సత్యనారాయణ నెలకొకసారి చుట్టం చూపుగా వచ్చినట్లు జిల్లాకు వచ్చి వెళుతున్నారట. ఇప్పటి వరకు పీతాని నేతృత్వంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాలలో నేతలంతా కలిసి ఒకే వేదికపైకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. నేతలంతా జిల్లాలోనే ఉన్నా పీతాని గారి సమన్వయ కమిటీ సలహాలు వినే తీరిక నేతలకు లేనట్లే కనిపిస్తోందట. ఇంకోవైపు ఏ క్షణంలోనైనా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని భావిస్తూ వైకాపా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందట. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, వస్తే చూసుకుందాంలే అన్నట్లుగా అధికార పార్టీ నేతలు తాపీగా కూర్చున్నారట. ఇక్కడితో అయిపోలేదులేండి. పాతపట్నం, రాజా వంటి నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందట. సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల బాధ్యులైన కలమట వెంకటరమణ, కావలి ప్రతిభా భారతిలను ముఖ్యమంత్రి హెచ్చరించారట. అయినా వారిలో మార్పు రాలేదని లోకల్ లీడర్స్ మాటల వల్ల తెలుస్తోంది. జిల్లా సీనియర్ మంత్రి కళా వెంకట్రావు టీడీపీ కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు. రాజధానిలోనే ఆయన ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. కళాకు రాష్ట్ర పార్టీ బాధ్యతలతో పాటు విద్యుత్ శాఖ బాధ్యతలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాపై శ్రద్ధ పెట్టే తీరిక ఆయనకు దొరకడం కష్టంగా మారింది. మరో మంత్రి అచ్చెన్నాయుడి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదన్నది తమ్ముళ్ల మాట. ఈ తరుణంలో జిల్లా టీడీపీకి దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారని జెండా మోసే కార్యకర్తలు వాపోతున్నారు. పాతపట్నంలో ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యే తీరుపై నేరుగానే బాణాలు ఎక్కుపెట్టడం గమనార్హం. ఇన్ఛార్జ్ మంత్రి వద్ద ఎమ్మెల్యేపై ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొద్దు గడిపేస్తున్న సందర్భాలే అధికం. ఇన్ఛార్జ్ మంత్రి పీతాని సత్యనారాయణ ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో జిల్లాకు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో అందుబాటులో ఉన్న నేతలతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కాలం వేగంగా కరిగిపోతుంది. అనంతరం ఆదరాబాదరాగా రైలెక్కి మంత్రిగారు వెళ్ళిపోతారు. దీంతో పట్టుతప్పుతున్న పార్టీని అదుపు చేసే నేతలే కరువయ్యారా అంటూ తెలుగు తమ్ముళ్లు లోపల బాధపడుతున్నారట. ఈ పరిస్థితుల్లో అధినేత చంద్రబాబు సిక్కోలు జిల్లాపై సీరియస్గా దృష్టి పెడితే తప్ప లాభం లేదంటోంది పసుపు దళం. తెలుగుదేశం అంటే సిక్కోలు ప్రజలకు ఎనలేని అభిమానం. అనేక సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది కూడా. ఎన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో చక్రం తిప్పాలని చూసినా ఇక్కడ ప్రజలు మాత్రం టీడీపీకి ఆది నుంచి అండగానే ఉన్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న సిక్కోలు జిల్లాపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించక తప్పదు. లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చేయి దాటిపోయినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది. చూద్దాం టీడీపీ పెద్దలు ఏం చేస్తారో.